హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులు యజ్ఞం చేశారు. అమరావతి నిలవాలి, కూటమి గెలవాలి, చంద్రబాబు సీఎం కావాలనే లక్ష్యంతో రైతులు రాజశ్యామల యాగం చేశారు. అమరావతికి సమీపంలోని మందడంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అమరావతి కోసం ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నామని, మరెన్నో లాఠీ దెబ్బలు తిన్నామని అమరావతి రైతు ఆలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏపీలో కూటమి గెలిచి చంద్రబాబు సీఎం కావాలన్న సదుద్దేశంతో యాగం చేస్తున్నట్టు అమరావతి మహిళా రైతు మాధవి తెలిపారు. అమరావతి హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు రాజశ్యామల యాగం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నాం ఈ యాగం అంటే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కలిసి బాబు గారు ఈసారి పోటీ చేసి ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే మీ అమరావతి కూడా బాగుపడుతుంది. అమరావతి రాజధాని అనేది లేకుండా మన రాష్ట్రానికి అయింది. ఆ రాజధానికి కావాలి అంటే బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. యజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞం యొక్క ఉద్దేశము కూటమి గెలవాలి, అమరావతి నిలవాలనే ఉద్దేశంతో చేసే యజ్ఞం ఇది. అమరావతి నిర్మించేటువంటి పార్టీ అధికారంలో రావాలని, ఈ మొండి ముఖ్యమంత్రి పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి దిగిపోవాలని, ఈ ముఖ్యమంత్రికి అమరావతి రైతుల యొక్క పాపం తగులుద్ది గ్యారంటీగా ఎల్లుండి 4వ తారీఖు 11 గంటలకే మొత్తం ఈ ముఖ్యమంత్రి యొక్క పాపాలు పండిపోతున్నాయి. ప్రజలకు న్యాయం చేసే, ప్రజల పక్షాన నిలబడే పార్టీ. ప్రజల అంటే ప్రేమ ఉండాలి మనసులో. ముఖ్యమంత్రి అనేవాడు ఎట్లా ఉండాలంటే ఒక తల్లిదండ్రులాగా ప్రేమతోటి ప్రజల మీద ఓటు వేసినా వేయకపోయినా ఆ ప్రేమ అనేది చూపించేవాడే ముఖ్యమంత్రి అవుతాడు. తప్పితే ఇటువంటి నికృష్టుణ్ణి ఎప్పుడు కూడా ఎన్నుకోకూడదని ప్రజలను కూడా